సుల్తానాబాద్ మండలం నీర్కుల్ల వాగులో మునిగి ముగ్గురు మృతి. అమ్మమ్మ ఇంటికి వేసవి సంబరంగా వచ్చిన వేళ విషాదం. జూలపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ప్రజలు నిర్భయంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి. పెద్దపల్లిలో పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఘన సన్మానం. ధర్మారం మండలం కటకనపల్లిలో విద్యుత్ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ రాజయ్య, హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. బండారికుంటలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంప్. 45 సంవత్సరములు పైబడిన వారు కరోనా టీకా తీసుకోవాలని కోరిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం. అప్పనపేట బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన జడ్పీటీసీ. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ.